మిత్రులందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సంపత్ నాయక్ని, జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడు. మిత్రులారా, తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం 6.5 సంవత్సరాలైంది. 2015లోనే మొదటిసారిగా గెలిచిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కె చంద్రశేఖరరావు గారు కావచ్చు, అదేవిధంగా అప్పుడున్న ఆరోగ్య శాఖ మంత్రులు కావచ్చు, ఎన్నో దఫాలుగా తెలంగాణకే తలమాణికం లెక్కున్న ఉస్మానియా కావచ్చు, గాంధీ కావచ్చు, అందులో ఒకటైన ఉస్మానియా యూనివర్సిటీ జనసేన విద్యార్థి విభాగం తరపున నుంచి ఇప్పటి వరకు ఉన్న సంఘాలు కానీ, ఇప్పటి వరకు ఉన్న ఏ విద్యార్థి సంఘాలు కానీ చూపించని మేము చూపిస్తున్నాం. కాదండి, మీకు స్ట్రెచర్ ఇవ్వలేదా? ఎప్పటి నుంచి అడుగుతాడు? కొత్త నుంచి అడుగుతాడు? మొత్తానికి అయితే మేము ఇదంతా ఎందుకు తీస్తున్నామంటే, కేవలం ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చి 6.5 సంవత్సరాలు అయింది. 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా హాస్పిటల్, 4.5 కోట్ల ప్రజలకు ఉన్న ఏదైతే ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా హాస్పిటల్లోని పరిస్థితి, మీకు ఇందులో టాయిలెట్స్ చూపిస్తున్నారు, ప్రతిదీ నేను ఇక్కడ నుంచి దగ్గర నుంచి మళ్ళీ చూపించాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి మిత్రులారా, మీరందరూ ఇక్కడ చూడండి, ముక్కు ఆల్మోస్ట్ ఇక్కడ నిలబడడానికి కూడా నాకు చాలా ప్రాబ్లం ఉంది. కనీసం ఒక్క 10 సెకండ్స్ కూడా నిలబడే పరిస్థితి. కానీ మీరు ఇక్కడ చూసుకుంటే ఎంత చెత్త, కరోనా టైంలో అన్ని చూస్తున్నారు. ప్రతి ఒక్కరిని మీకు చూపిస్తాం. వేసుకోవడానికి, కడుక్కోవడానికి సరైన బాటిల్స్ కూడా లేవు. మీరు చూస్తున్నారు, ఇదంతా ఉస్మానియా హాస్పిటల్. నేను నా ఫ్రెండ్ నరేష్ వచ్చినాం. ఇక్కడ మీరు చూస్తున్నారు ఎంట్రన్స్ దగ్గరది. సెల్ తీసుకొని 50 రూపాయలు ఇస్తే గానీ ఈ స్ట్రెచర్ ఇస్తారు. అచ్చా, ఇది ఇచ్చేసిన తర్వాత 50 రూపాయలు ఇచ్చి సెల్ తీసుకోవాలి. బా, ఇక్కడ ప్రభుత్వాలు ఏమంటాయంటే, ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే, 100 కోట్లు కాదు 1000 కోట్లు ఖర్చు పెట్టామని. ఈ 6.5 సంవత్సరాల నుంచి ఎంతమంది రోగులకు మంచిగైనాయి, ఎంత స్ట్రెచర్స్ ఉన్నాయి, ఇవాళ ఇక్కడున్న బిల్డింగ్స్ ఏంది, ఇక్కడున్న రోగులకు ఏ విధంగా ట్రీట్మెంట్ ఉందని మేము ఒక్కసారి లోపలికి వెళ్తే, కనీసం అక్కడున్న రీలింగ్స్ కరెక్ట్ లేవు. ఆ రోగులతో ఎవరైతే వస్తున్నారో ఆ రోగులకు కనీసం నర్సులు కూడా లేరు,
వాళ్ళకు స్ట్రెచ్చర్స్ కూడా, వాళ్ళకు స్ట్రెచ్చర్ కావాలంటే 50 రూపాయలు తీసుకొని స్ట్రెచ్చర్ ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడ్డది. అదేవిధంగా 1,000,000,000,000 ఖర్చు పెట్టి చెప్తానంటున్న మంచిగా ఆరోగ్య తెలంగాణ అని చెప్పి, దాని తర్వాత అదేవిధంగా ఇండియాలోనే గొప్ప హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ని కూడా తలదన్నేలాగా ఉన్నాయని చెప్తున్న మా కేటీఆర్ అన్న కూడా ఈ వీడియో చూస్తాడనుకుంటున్నాను. మొట్టమొదటిసారిగా జనసేన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో సంపత్ నాయక్ గారు, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్ నరేష్ గారి ఆధ్వర్యంలో ఇవాళ మేము ఉస్మానియా హాస్పిటల్కి రావడం జరిగింది. ఉస్మానియా హాస్పిటల్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి, వీడియో గిట్ట డిస్టర్బ్ ఉంటే క్షమించండి. అక్కడ పర్మిషన్ కనీసం అక్కడ తీసుకుందామంటే కూడా రోగులు పడుతున్న బాధలను ఇవాళ ప్రపంచానికి, ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలియజేస్తామంటే కూడా కనీసం వీడియోస్ కూడా తీయలేని పరిస్థితిలో ఉన్నాయి. సూపరింటెండెంట్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. తనని నేను అడిగాను, ఏంటిది సార్ మీతో నేను ఇట్లా నన్ను నేను పరిచయం చేసుకుంటూ, నేను ఇట్లా సంపత్ నాయక్ను సార్ ఇట్లా పరిచయం చేసుకునే క్రమంలో అసలు ఉస్మానియా హాస్పిటల్కి ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసింది, ఏ విధంగా చేయబోతుందంటే, తను ఒక రిప్లై ఇచ్చాడు, నేను మీకు ఎందుకు చెప్పాలనేది కూడా తను చెప్పాడు. కాబట్టి నేను ఎక్కువ అక్కడ కూడా మాట్లాడుకోదలుచుకోలేదు. కానీ తెలంగాణ ప్రజలారా, మీరు ఇవాళ చూడండి, గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవాళ ఈ కొన్ని వీడియోలు నేను మీకు నిదర్శనంగా పెట్టబోతున్నాను. ఇవన్నీ ఉస్మానియా హాస్పిటల్ నుంచి తీసినవి, ఇంతకు ముందే తీసినవి. కాబట్టి థ్యాంక్ యూ మిత్రులారా, నాతో వచ్చిన అందుకు నరేష్ మాల గారికి కూడా ధన్యవాదాలు. అందరికి కూడా నమస్కారాలు. ఈరోజు జనసేన విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు సంపత్ నాయక్ గారి నాయకత్వంలో జనసేన పార్టీ యొక్క విద్యార్థి విభాగం ఉపాధ్యక్షుడు నేను కలిసి ఈ రోజున ఉస్మానియా హాస్పిటల్ని సందర్శించడం జరిగింది. ఈ హాస్పిటల్లో మీరు చూసినట్టయితే ఈ వెనక కనబడుతున్నట్టు ఏదైతే బిల్డింగ్ ఉందో ఇది ఓల్డ్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ని ప్రస్తుతం మూసివేయటం జరిగింది. ఈ బిల్డింగ్లో దరిదాపుగా 300 బెడ్స్ ఉండేటివి హాస్పిటల్లో పేషెంట్స్కి. కానీ ఇప్పుడు దాన్ని క్లోజ్ చేయడం వల్ల, హెరిటేజ్ పేరుతో ఆ బిల్డింగ్ని క్లోజ్ చేయడం పేరు వల్ల, అక్కడ ఉన్నటువంటి 300 బెడ్స్ని కూడా ఎక్కడ అకామిడేషన్ చేయాలో కానీ, ఇక్కడున్న ప్రభుత్వానికి కానీ, ఇక్కడున్నటువంటి అధికారులకు కానీ ఇంతవరకు కూడా ఎటువంటి సోయి లేకుండా ఉంది. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, 100 కోట్లు పెట్టి ఒక మహత్తరమైన ఉస్మానియా ఆసుపత్రి, జనరల్ ఆసుపత్రి నిర్మిస్తారని కేసీఆర్ గారు చెప్పారు. ఇదంతా చాలా ప్లేస్ ఇక్కడ ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్నటువంటి ప్లేస్లో మరి పెద్ద హాస్పిటల్ కట్టే అవకాశం కూడా ఉంది కూడా, ఈ రోజు వరకు కూడా కట్టకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కాబట్టి మొత్తం 1,100 బెడ్లు ఉన్న ఉస్మానియా హాస్పిటల్ని ఇంకా త్వరితగతిన నిర్మించి బ్రాండ్ హైదరాబాద్ ఏదని అంటున్నారు. ఈరోజు మీరు ప్రగతి భవన్లో చూసినట్టయితే కేసీఆర్ గారు మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఆ మేనిఫెస్టోలో కనీసం ఉస్మానియా యూనివర్సిటీ, ఉస్మానియా యొక్క జనరల్ హాస్పిటల్ యొక్క దానికి సంబంధించిన హాస్పిటల్ గురించి కానీ, నిధుల గురించి కానీ కొంచెం కూడా లేదు. సో కాబట్టి మిత్రులారా, దయచేసి ఈ జనసేన విద్యార్థి విభాగం ద్వారా మేము తీసుకున్న ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు చూసి, చాలా విజువల్స్ ఉన్నాయి, వాటన్ని విజువల్స్ చూడండి, చూసి హాస్పిటల్ని మనమే బాగు చేసుకుందాం. సేవ్ ఉస్మానియా జనరల్ హాస్పిటల్, సేవ్ హైదరాబాద్.